ओम नमः शिवाय। ओम नमो नारायणाय। ओम श्री स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः। ओम दिगंबराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो भीषण कालभैरव प्रचोदयात्। ओम श्री चामुंडी शक्ति देव्यै नमोस्तुते। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात्। अरे हे ओम। चूस्तुन्न वीक्षकुलकु प्रेक्षकुलकु प्रिय कालभैरव भगवद्बंधुलकि स्वागतं पलकुतू मम्मल्नि एंतगानो आदरिस्तू उंडबडिनटुवंटि प्रिय सोदर सोदरीमणुलंदरिपैननु श्रावण मास महालक्ष्मीदेवी अम्मवारि योक्क आशीस्सुलु अंदरिपैननु महालक्ष्मीदेवी योक्क आशीस्सुलु उंडालनि श्रावण मासंलो रेंडो शुक्रवारमु మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అలాగే అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు రాహుల సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి శుక్ర సంచార స్థితి, సింహరాశిలో బుధుడు కుజ సంచార స్థితి, తులారాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 18వ తారీఖున సింహరాశిలోకి తన స్వక్షేత్రంలోకి రవి సంచార స్థితి, 19వ తారీఖున కుజుడు కన్యరాశి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. అదే కాకుండా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి. వీరికి మధ్యమ ఏళ్ళ నాటి శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటి రాశిలోనే శనేశ్వర స్వామి వారు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, పై అధికారులు నాతో ఎక్కువ పని చేయిస్తున్నారని, సహ ఉద్యోగులు నాకు సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వలేదని, కింది స్థాయి ఉద్యోగస్తులు నన్ను మరోలాగా చూస్తున్నారని చెప్పి మీరు భ్రమ చెందే పరిస్థితి ఉంటుంది. ఇదంతా మాయా అని చెప్పి గమనించండి. స్వామివారు మధ్యమ సంచార స్థితి ఉన్నప్పుడు మనకు కష్టాలు అధికంగా ఉంటాయి. కారణం ఏమిటయ్యా అంటే భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇలాంటి కాల సమయంలో ఓర్పు, నేర్పు, సహనం వలన చిరునవ్వుతో స్వీకరిస్తూ ఎంతటి కష్టాన్నైనా స్వామి నువ్వు నాకు పెట్టిన పరీక్ష, ఈ పరీక్షలో నేను పాస్ అవుతాను కనుక ధర్మంగా ఉండడం, శాకాహారాన్ని భోజనం చేయడము, ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఇంత పసుపు ఉప్పు వేసుకొని స్నానం చేయడము, వీలైనంత వరకు పడుకునేటువంటి బ్లాంకెట్స్ కానీ ఇంట్లో వస్తువులన్నీ పసుపు రంగులో మార్చడం వలన ఆధ్యాత్మిక స్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. తృతీయంలో గురురాహుల సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్లతో సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మా జాగ్రత్త. 6వ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల రుణాలు, రోగాలు, శత్రువులు పొంచి ఉన్నాయి. విలువైనటువంటి ల్యాప్టాప్స్, మొబైల్స్, ధనము తస్కరించబడము, అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు. 7వ స్థానంలో రవి బుధ సంచార స్థితి. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అలాగే 8వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కుజదోష ప్రభావం కారణం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు కుజదోషం కారణం చేత మీ పైన దాడి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక అసత్యానికి కానీ సంపూర్ణమైన అతి ఆశకు వెళ్లకుండా ఉండగలిగితే మీకు జీవితం చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. అలాగనే నీటి వ్యాపారాలు, డాక్టర్లు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ట్రాన్స్పోర్టు, విద్య, వైద్య రంగంలో ఉన్న వారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రథమార్థంలో ఇంకనూ అందరికీ శుభం, జయం, లాభం కలగాలంటే ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో సంపూర్ణంగా స్వర్ణాకర్షణ అక్షయ పాత్ర అంటారు. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో లగ్నాలు 12 ఎలా ఉంటాయో ఆ యొక్క రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు మనం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసిన తర్వాత మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో కోరుకొని ఇలా చిన్నగా శబ్దాన్ని చేసి ఇలా చిన్నగా 12 సార్లు ఓం కాలభైరవాయ నమః అనేటువంటి శబ్దాన్ని రావడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నెగిటివిటీ తగ్గిపోయి పాజిటివ్నెస్ కలిగి సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మహర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహబంధ దోషాలు తొలగిపోయి మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ చక్రాలు వికసింపచేసి అదృష్టం ఐశ్వర్యం మనకు పడుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ యొక్క పాత్ర కావాలి అనుకుంటున్న వారు ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే మీ పేరు పైన మన యొక్క స్వర్ణ ఆకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మనము అధిక శ్రావణమాస అమావాస్య రోజున శ్రావణమాస శుద్ధ అష్టమి రోజున మీ యొక్క పేరు పైన గోత్రనామాలతో కాళభైరవ స్వామికి అభిషేకం చేయించి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయించి కాళభైరవ హోమాన్ని చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా మీకు చూపించడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో ఈ యొక్క పాత్రను మీకు అందజేయడం కూడా జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక మనమందరము ఈ స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్రను గృహంలో పెట్టుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా మనం అందరము కూడా మంగళవారం కానీ శనివారం కానీ శుద్ధాష్టమి కానీ బహుళాష్టమి కానీ అమావాస్య తిథుల ఎందున అంటే ఈ యొక్క అష్ట కష్టాలను తొలగించుకొని అష్టైశ్వర్యానికి స్వాగతం పలడానికి మనం ఇంటింటా కాళభైరవ అక్షర భిక్ష అనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీకు కొన్ని పత్రాలు పంపించడం జరుగుతుంది. మీరు కాళభైరవ స్వామి యొక్క ఓం కాళభైరవాయ నమః అనేటువంటి నామాన్ని ఒక 108 సార్లు రాసి పంపించినట్లయితే వాటితో పాటు కాళభైరవ సౌభాగ్య ముడుపును కట్టి తీసుకొచ్చి హోమంలో వేయడం వలన మనకు సకల శుభాల చేత ఐశ్వర్యం చేత మనకు కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు మీకు కాళభైరవ స్వామికి విగ్రహాన్ని, కాళభైరవ స్వామికి మెడలో వేసుకునే డాలరు, చేతికి వేసుకునేటువంటి కంకణము, ఇంటి బయట కట్టుకునేటువంటి ఒక ఉట్టిని, కాలికి చేకి కట్టుకునే నరదృష్టి నివారణ కలిగించేటువంటి యంత్రాలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు కాళభైరవ స్వామికి ఆశీస్సులు కావాలి, ఈ అష్ట కష్టాలు తొలగిపోవాలి, అష్టైశ్వర్యం కావాలి అనుకుంటున్న వారు కింద నెంబర్ను సంప్రదించి తెప్పించుకోగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, మీరేం చేస్తారు అనేటువంటి రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకానికి రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు మొదటి అక్షరం మీద రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ చేసి కానీ వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీరు చాలామందికి జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించబడుతుంది. అదే కాకుండా మీరు పుట్టినటువంటి రోజున లేకుండా మీ వివాహ మహోత్సవం రోజున మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కనుక ఇంటిలో వీలైతే ఒక లక్ష్మీ గణపతి హోమము, ఆయుష హోమం చేసుకొని 10 మందికి ప్రసాదం పంచిపెట్టండి. అలా కుదరలేనటువంటి వాళ్ళు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా మహాలింగేశ్వర స్వామికి అభిషేకాన్ని చేయడం, మీకు కాళభైరవ హోమాన్ని చేయించి ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది. కనుక మీరందరికీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఆశీర్వదించమని ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు.